హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఏ విడమైనా మనం చూడబోతున్నా అవెల్స్ అనే ఒక హారర్ మూవీ రివ్యూ అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి లైక్ నా ఒపీనియన్ చెప్పాలంటే లైక్ నాకైతే పర్వాలేదు చూడొచ్చు అనిపించింది లైక్ ఒక మంచి డీసెంట్ హారర్ మూవీ అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక క్రిస్మస్ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక గేమ్ అయితే ఆడదామని చెప్పి అనుకుంటారు సో ఆ గేమ్ ఏంటంటే లైక్ నాట్ ఏ లిస్ట్ అనమాట సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసిన ఒక నాట్ ఏ థింగ్ అనేది వాళ్ళొక ఒక టాస్క్ ఉంటుంది అనమాట సో ఒక టాస్క్ ప్రకారం వాళ్ళైతే చేయాలి సో అదంతా ఒక లిస్ట్గా అయితే చేస్తారనమాట సో ఇలా ఏం జరుగుతుండే సో ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళందరూ వన్ బై వన్ వన్ బై వన్ అని చెప్పి చనిపోతుంటారు సో దానికి రీజన్ ఏంటంటే ఒక బొమ్మ ఉంటుంది అసలు ఆ బొమ్మ ఎవరు ఆయన ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ యొక్క ప్లాట్ లైక్ ప్లాట్ విషయానికి ప్లాట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైక్ ఒక గేమ్లో లేక గేమ్లో ఇన్వాల్వ్ అనేది చనిపోతారు దాంతో మనకి ఈ మూవీ చూసినప్పుడు మనకైతే కొంచెం క్యూరియాసిటీ అనేది కలుగుతుంది అండ్ మూవీ కూడా మరి వరస్ట్ మూవీ అయితే కాదు కొంచెం బాగానే ఉంటుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది దాంతో మనకి అన్నసర సీన్స్ కానీ లేక అన్నసరి లాక్ కానీ అదంతైతే వెళ్ళిపోతుంది అనమాట లైక్ టు ది పాయింట్ అనమాట లైక్ ఎంత చెప్పాలో అంతే చెప్పాలన్నమాట సో వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని షార్ట్గా క్రిస్ప్ అయితే చెప్పడం జరిగింది అని ఇంకొక ప్లేస్ పోయింది అంటే లైక్ ఈ మూవీలో కొన్ని లైక్ ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని వన్ బై వన్ చంపుతుంటారు కదా సో ఆ కిల్లింగ్స్ అనేది కొంచెం రియలిస్టిక్ అని కొంచెం రాగా అయితే ఉంటుంది దాంతో మనకి చూసేటప్పుడు ఒక మంచి హారర్ ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది అనమాట అండ్ ఈ మూవీలో కొన్ని హారర్ వర్కౌట్ అయిందంటే జస్ట్ ఒక లెవెల్ వరకు హారర్ అయితే వర్కౌట్ అయింది ఆయన ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ నాకు ఈ మూవీ క్లైమాక్స్ లైక్ క్లైమాక్స్ అయితే కొంచెం ఫాస్ట్గా ఎండింగ్ చేసినట్టు నాకైతే అనిపించింది క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుకుంటే ఆయన అని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు నా సజెషన్ అయితే వద్దు చూడొద్దు ఎందుకంటే ఎయిటీన్ ప్లస్ మూవీ అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఏవిడో మీరు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకైనా వేరే సినిమా రిప్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ